నమస్తే విసివి న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడిన భీమవరం ప్రాంతానికి చెందిన పొత్తూరి శృతి ఆదివారం భీమవరంలో చేసిన భరతనాట్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. విదేశాలలో స్థిరపడినప్పటికీ ఎంతో చక్కగా ప్రదర్శించిందని పలువురు ప్రముఖులు కితాబునిచ్చారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, వేగిరాజు రామకృష్ణరాజు, కనుమూరి సత్యనారాయణరాజు, కలిదండి గోపాలకృష్ణరాజు వంటి ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గాంధీరాజు, పేరుచెర్ల లక్ష్మణవర్మ, డాక్టర్ గోపాలరాజు పాల్గొన్నారు. ఫంక్షన్కి ఆ మహానుభావులు ఇచ్చినటువంటి అభిమానం నిజంగా వర్ణాతీతం. చాలా సంతోషపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేసింది ఎంత గొప్పగా ఉందో, వాళ్ళంత ఆకర్షణీయంగా కూర్చుని చివరిదాకా ఉంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఫంక్షన్లో నాకు చాలా తృప్తిగా ఉంది. నేను మళ్ళీ ఆ కుటుంబాన్ని యావత్తిని హృదయపూర్వకంగా ఆ భగవంతుని తరఫుని ఆ పాదాలు నమ్ముకుంటూ మీ కుటుంబం బాగుండాలని, ఇంకా బాగా అంతర్జాతీయంగా ఇంకా పేరు పొందాలని నేను కోరుకుంటూ. శృతిది ఇంకో సంవత్సరం తర్వాత డల్లాస్లోనే చేద్దాము అరంగేట్రం అని చెప్పి ఆవిడ అనుకున్నా కూడా
శృతి గ్రాండ్ పేరెంట్స్ కోరిక మీద మరి ఆవిడ చాలా కష్టతరమైన కూడా యుఎస్ నుంచి ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం కోసం ఆవిడ రావటం, మరి 4 రోజుల క్రితం వచ్చి మెడ్రాస్లో ఈ ఆర్కెస్ట్రాని వాకలిస్ట్ని వీళ్ళందరినీ కూడా అంతా కూడా అక్కడ ఏర్పరచుకుని అక్కడ మరి రిహార్సల్స్ అన్నీ కూడా అక్కడ వేసుకుని ఒకరోజు ముందుగా ఇక్కడికి వచ్చి నిన్న కూడా ఇక్కడ రిహార్సల్స్ అవి వేసుకుని మరి యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి శృతి కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా కూడా మేడం యాక్చువల్గా జడిశారు, శృతి కొంచెం మరి సిక్ అవుతుంది ఈ పెర్ఫార్మెన్స్ ఎలాగా ఏంటి అని, కానీ అవన్నీ కూడా తట్టుకుని శృతి ఈవేళ మనందరి చేత శభాష్ అని అనిపించుకుని చక్కటి డ్యాన్స్ ప్రోగ్రాము ఇచ్చినందుకు ఆవిడ, మరి ముఖ్యంగా నా 75వ ప్రోగ్రాంకి శృతి నాకు మంచి కానుక ఇచ్చింది. క్షిప్రాంతరాదర్శాన్నిత్యవష్టాంకరేషణి వాసయ మే కులే.